నమిలి తినడం ఆరోగ్యానికి మంచిదైతే నవ్వుతూ బతకడం జీవితానికే మంచిది. కానీ దంతాలు ఏ కారణం చేతనైనా కోల్పోయిన వాళ్ళు ఈ రెండింటికి దూరమవుతూ ఉంటారు. డెంటల్ ఇంప్లాంట్స్ గురించి తెలుసుకున్నా పెట్టించుకోవడానికి అనేక రకాల కన్ఫ్యూజన్స్కి గురవుతూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో ఆ పరిస్థితులు లేనే లేవని డెంటల్ ఇంప్లాంట్స్లో వచ్చిన ఆధునికతలపై వివరాలు అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. నమిలి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా దంతాలు లేని వాళ్ళు కానీ లేకపోతే డెంచర్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారండి. దీని గురించి మీరేమంటారు? డెఫినెట్లీ ఎస్ అండి. ఇప్పుడు మన డే టు డే లైఫ్లో రోజు మనం నమిలి తినే ఆహారం మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలా అంటే అది శక్తిగా మారి మన పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ యాక్టివ్గా లీడ్ చేయడానికి, మన గ్రోత్కి కానీ హ్యాపీనెస్కి కానీ ఈ నమిలి తినే డైట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే చిరునవ్వు, చిరునవ్వు అనేది కూడా అబ్సల్యూట్గా మన కాన్ఫిడెన్స్ని ఇండికేట్ చేసేది చిరునవ్వు. మంచి చిరునవ్వు ఉంటే, పర్ఫెక్ట్ స్మైల్ ఉంటే డెఫినెట్గా ప్రొఫెషనల్గా కానీ పర్సనల్ లైఫ్లో కానీ సక్సెస్ని చూస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ నమిలి తినే సామర్థ్యం తగ్గిపోవడం, మన మంచి చిరునవ్వు పాడవడం అనేది కనపడుతూ ఉంటుంది. అది ఎప్పుడు? మన శాశ్వత దంతాలని మనం పోగొట్టుకున్నప్పుడు. జనరల్గా చిన్న చిన్న జాగ్రత్తలతో శాశ్వత దంతాలు పోగొట్టుకోక్కర్లేదు, కానీ మన సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల, అలాగే యాక్సిడెంట్స్ వల్ల, కొంత వయసు పైపడడం వల్ల మన శాశ్వత దంతాలు పోగొట్టుకుంటాం. పోగొట్టుకున్నప్పుడు ఒకప్పుడు ఏంటంటే మళ్ళీ వాటిని రీప్లేస్ చేసుకునే అవకాశమే ఉండేది కాదు, అలాగే జీవితకాలం గడపాల్సిన పరిస్థితి ఉండేది. అలాగే మేడం అడిగినట్టు పళ్ళ సెట్లు పెట్టుకుని తీసి పెట్టుకునే పళ్ళతో చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉండేవారు. తీసి పెట్టుకునే పళ్ళు ఇప్పటికి కూడా చాలామంది రోజు పగలంతా పెట్టుకోవడం, రాత్రి వేసరికి ఒక బౌల్లో వాటర్ వేసి అందులో పెట్టుకోవడం, అవి జారిపోతాయా ఊడిపోతాయా, ఇంత కష్టపడి పళ్ళు పెట్టుకున్నాక నవ్వులు తినలేక ఇబ్బంది పడుతున్నారు. వీటిలన్నిటికీ కూడా సొల్యూషన్ ఉండేది కాదు ఒకప్పుడు, ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి రానప్పుడు. కానీ ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏ సందర్భంలో అన్నా ఏ వయసు వాళ్ళకైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. అది కూడా చాలా హెల్దీ పద్ధతిలో, వాళ్ళ జనరల్ హెల్త్ కానీ వాళ్ళ జీవన విధానం కానీ ఏమాత్రం చేంజెస్ లేకుండా సింపుల్గా ఈజీగా పేషెంట్కి కంఫర్టబుల్గా ఫిక్స్డ్ పళ్ళు మనం ఇవ్వగలుగుతున్నాం. అదే ఇంప్లాంట్ టెక్నాలజీ. ఇంప్లాంట్ టెక్నాలజీ ఎక్కడ వాడతాము? ఎక్కడైతే మన శాశ్వత దంతాలు పోగొట్టుకుంటామో ఆ ప్లేస్లో ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడానికి ఇంప్లాంట్ అనేది మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ. జనరల్గా బ్రిడ్జ్ పద్ధతుల్లో పెడతాము, అంటే ముందు పన్ను వెనక పన్ను హెల్ప్గా తీసుకుని పళ్ళు పెట్టాం. ఈ సందర్భాల్లో ఇది ఫిక్స్డ్ పద్ధతి అయినప్పటికీ పేషెంట్కి కొన్ని డిస్కంఫర్ట్స్, ఎక్కడైతే పళ్ళు హెల్ప్గా తీసుకుంటామో న్యాచురల్ పళ్ళని కొంచెం షేప్ చేయడం, న్యాచురల్ పళ్ళు షేప్ అవుట్ అవ్వడం, ఒకవేళ ఇన్ కేసు వాటికి ఏమైనా దెబ్బ తగిలితే మొత్తం బ్రిడ్జ్ అనేది ఫెయిల్ అయిపోవడం లాంటి డిసడ్వాంటేజెస్ ఉండేవి. అయినా అవకాశం లేక దాని మీద డిపెండ్ అయ్యాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పేషెంట్ కూడా ఇంప్లాంట్స్ని ప్రిఫర్ చేయడానికి, డాక్టర్స్ కూడా ఇంప్లాంట్సే పెట్టడానికి అడ్వాన్స్మెంట్స్ అనేవి డెఫినెట్గా చెప్పచ్చు. ఎందుకంటే ఇంప్లాంట్ పెట్టి పళ్ళు పెట్టడానికి మనం ఏమాత్రం పక్క పళ్ళ హెల్ప్ కానీ డిపెండెన్సీ కానీ లేదు. ఎక్కడ పన్ను పోయిందో నేరుగా ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ టైటానియం అనే మెటీరియల్తో చేస్తారు, దాన్ని చక్కగా పెట్టి పైన ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. ఈ ఇది ఒక హెల్దీ పద్ధతి. రెండోది ఏంటి, మన నోట్లో ఉండే పళ్ళు పాడవ్వు. మూడోది, పన్ను చిగురులోంచి మొలిచినట్టు ఉంటుంది కాబట్టి పేషెంట్ కంఫర్ట్స్, పన్ను అప్పుడే అది పెట్టుడు పన్నా లేదా పుట్టుకతో వచ్చిన పన్నా అనేది పేషెంట్ మర్చిపోయేంత కంఫర్టబుల్గా ఉంటుంది. మూడోది, ఇంప్లాంట్ అనేది ఎముకలోంచి వేసి న్యాచురల్గా మొలిపిస్తాం కాబట్టి పన్నుని ఆర్టిఫిషియల్గా, అది ఎముకకు కూడా సపోర్ట్ చేసి మన దవడ ఎముకలు త్వరగా అరిగిపోకుండా ఇంప్లాంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ఇంప్లాంట్స్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఇటు డాక్టర్స్కి కానీ అటు పేషెంట్స్కి కానీ చాలా ఈజీగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టడం 100% సాధ్యమే. 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా ఇంప్లాంట్స్ వేసి ఫిక్స్డ్ పళ్ళు మనం ఇవ్వచ్చు. చాలా సింపుల్ కాదు కూడా, వితిన్ నో టైంలో. రాజేష్ గారు కాల్ అండి. రాజేష్ గారు, హలో. హలో రాజేష్ గారు, చెప్పండి. హలో మేడం. హలో మేడం. హలో రాజేష్, చెప్పండి. అదే మేడం, నాకు యాక్సిడెంట్ లో 2 పళ్ళు ఊడిపోయినాయి మేడం, మొత్తం పూర్తిగా చూపించాము. అది కొంచెం ఇన్ఫ్లాంట్ గురించి, దాని గురించి చెప్తారండి, ఫిక్స్డ్ పళ్ళు గురించి. ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లం ఉండదు కదండి? ఏముండదమ్మా, అది ఫిక్స్డ్, అది ఫిక్స్డ్ ఆప్షన్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాజేష్? రాజమండ్రి అండి. రాజమండ్రి, ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది? 24 ఇయర్స్ అమ్మా. ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్ కూడా ఇంప్లాంట్స్ అనేది బెస్ట్ ఆప్షన్. నేను అన్నట్టు ఇది వరకు యాక్సిడెంట్స్ అయిపోయినాయి అనుకోండి, ఫిక్స్డ్ పళ్ళు పెట్టాలి అంటే బ్రిడ్జ్ పద్ధతి, పక్క నుండి ఆరోగ్యంగా ఉండే పళ్ళు కూడా సపోర్ట్ తీసుకుని వాటిని కూడా షేప్ చేసి సపోర్ట్తో పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు మీరు, జస్ట్ 24 ఇయర్స్ ఉన్నాయి,
పళ్ళు లేకుండా ఉండలేరు. ఇంప్లాంట్ వల్ల ఏంటి తెలుసా అండి, ఇమ్మీడియట్గా మీకు ఎక్కడైతే పన్ను లేదో అక్కడే చిన్న రూట్ ఫామ్ని లోపలికి పెట్టి పక్క పళ్ళని టచ్ చేయం మనం, అక్కడ వెంటనే రెండో రోజుకే మీకు ఫిక్స్డ్ పళ్ళు ఇస్తారు. మీరు అనవసరంగా ఇన్ని రోజులు కూడా పళ్ళు లేకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మీకు తెలియకపోవడం వల్ల. మీరు వెంటనే రాజమండ్రి దానవాయిపేటలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒక్కసారి వెళ్ళి కలిసి డాక్టర్ గారితో డిస్కస్ చేయండి, వెంటనే మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఓకే అంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే ఇంప్లాంట్ పెట్టి మీకు మరుసటి రోజుకి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతారమ్మా. అంత స్పీడ్గా చేయగలుగుతున్నాము, అంత యాక్యురేట్గా చేయగలుగుతున్నాము. ఇంప్లాంట్స్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్, అది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. చాలా చక్కగా చేయించుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో కంఫర్టబుల్గా చేయించుకోండి. చాలామందికి యాక్సిడెంట్స్లో పళ్ళు ఊడిపోతాయి, కదులుతున్న పళ్ళు ఉంటాయి. వీళ్ళందరికీ డౌట్ ఏంటంటే అసలు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం అవుతుందా, పెట్టుకుంటే అది టెంపరీయా లేకపోతే పర్మనెంటా, ఎన్ని రోజులకి పళ్ళు పెడతారు, మనకి పళ్ళు లేకుండా ఎన్నాళ్ళు ఉండాలి అనే భయాలు చాలామందికి ఉంటాయి. ఎంత స్పీడ్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు అంటే అండి, రోజు నేను చూసే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. యాక్సిడెంట్ అయ్యి పేషెంట్ వస్తే వెంటనే అక్కడ ఉండే చిన్న చిన్న ముక్కల్ని క్లియర్ చేసి చిన్న రూట్ ఫామ్స్ని అప్పటికప్పుడు ప్లేస్ చేసి మెజర్మెంట్స్ తీసుకుని మరుసటి రోజుకల్లా పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. కేవలం వాళ్ళు 24 గంటల నుంచి 48 గంటలు మాత్రమే పళ్ళు లేకుండా ఉండే సమయం, అంత స్పీడ్గా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము, చాలా ఈజీగా ఇవ్వగలుగుతున్నాము. సో ఇబ్బంది ఏమీ లేదు, కంఫర్టబుల్గా ఎవరైనా పెట్టించుకోవచ్చు. దంతాలు ఊడిపోయిన ప్రతి సందర్భంలో డెంటల్ ఇంప్లాంట్సే ప్రత్యామ్నాయమా, ఇంకేమన్నా ఉంటాయా ట్రయల్స్? కొన్ని సందర్భాల్లో బ్రిడ్జింగ్ అంటారు, అది ఎప్పుడు చేస్తారు? లేదండి, యాక్చువల్లీ ఏంటంటే ఈ బ్రిడ్జింగ్ అనేది కూడా ఫిక్స్డ్ పళ్ళు ఊడిపోయినప్పుడు పెట్టే ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడానికి బ్రిడ్జింగ్ అనేది ఒక పద్ధతి అయితే, అందులోనే ఇంకొక అడ్వాన్స్మెంట్ ఇంప్లాంట్స్ అనేవి. ఇప్పుడు సపోజ్ బ్రిడ్జ్ పద్ధతి తీసుకున్నాం, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే వెనకాతలు దవడ పళ్ళు ఉన్నాయనుకోండి, వెనకాతలు సపోర్ట్ లేదు, అప్పుడు బ్రిడ్జ్ అనేది సపోర్ట్తో పెట్టేది, సపోర్ట్ లేనప్పుడు అలా ఉండిపోవాల్సి వచ్చేది పళ్ళే పెట్టకుండా. అలాగే నోట్లో పళ్ళన్నీ పోయిన సందర్భాలు ఉంటాయి, పెద్దవాళ్ళకు కానీ చిగుళ్ళ వ్యాధులు కానీ యాక్సిడెంట్స్లో కానీ, అలాంటి సందర్భాల్లో కూడా బ్రిడ్జ్ పద్ధతుల్లో మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేకపోయేవాళ్ళం. పేషెంట్ జీవితకాలం పళ్ళే లేకుండా అదొక అంగవైకల్యంగా బాధపడుతూ నీరసించిపోతూ ఏం తినలేక ఇబ్బంది పడే పరిస్థితులు చాలాసార్లు చాలా సంవత్సరాలు మేము కూడా చూసాం. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అసలు లిమిటేషన్సే లేవు. మన నోట్లో ఉండే పళ్ళు అరగతీయక్కర్లేదు, వెనకాతల పళ్ళు సపోర్ట్ ఉన్నాయా లేవా అనే లిమిటేషన్ లేదు. ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. అలాగే ఎముక చిన్నగా ఉంటే ఒకప్పుడు ఇంప్లాంట్ పెట్టలేకపోయేవాళ్ళం, ఇప్పుడు ఎముక చిన్నగా ఉన్నా కూడా చిన్న సైజ్ ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. షుగర్ ఉంటే ఇంప్లాంట్ పెట్టలేకపోయేవాళ్ళం, ఇప్పుడు షుగర్ ఉన్నా లేకపోయినా షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్నా కూడా ఆ పరిస్థితులకు తగినట్టు ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. అలాగే మొత్తం పళ్ళన్నీ పోయిన వాళ్ళకి కానీ పళ్ళ సెట్లు ఉండేవాళ్ళకి కానీ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళు, వాళ్ళ జీవితాంతం అలాగే ఉండాల్సి వచ్చేది. కానీ ఇంప్లాంట్స్ అనే చిన్న రూట్ ఫామ్స్ని పైదవడలో కింద దవడలో వేసి పర్ఫెక్ట్గా 1 వీక్లో ఫిక్స్డ్ పళ్ళు అనేది ఇచ్చేయగలుగుతున్నాము. పేషెంట్ అక్కడికక్కడే చక్కగా వాళ్ళు కోరిన ఆహారాన్ని నమిలి తినడం, హెల్త్ ఇంప్రూవ్ అవ్వడాన్ని మేము రోజు చూసే కేసెస్లోని చాలా కేసెస్, ఇంప్లాంట్ కేసెస్, ఫుల్ మౌత్ కేసెస్ చూస్తున్నాం. సో ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు, అది పర్మనెంట్ ట్రీట్మెంటు, దాంతో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మన న్యాచురల్ పళ్ళు మనకి ఎన్ని కంఫర్ట్స్ ఇస్తాయో, నమిలి తినటానికి కానీ, అందంగా నవ్వడానికి కానీ, మనం మనం ప్రజెంట్ చేసుకోవడానికి కానీ, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా ఇంప్లాంట్స్తో పెట్టిన ఫిక్స్డ్ పళ్ళు పూర్తిగా మనకు ఉపయోగపడతాయి. సో డౌట్ ఏమొద్దు. ఒకవేళ నిజంగా ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 అనే నెంబర్, పార్థ డెంటల్ 76 బ్రాంచెస్ని ఆ నెంబర్ కనెక్ట్ చేస్తుంది. ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళి కూర్చొని డాక్టర్ గారితో డిస్కస్ చేయొచ్చు, దాని గురించి తెలుసుకోవచ్చు, ఏం చేస్తారు ఎలా చేస్తారని తెలుసుకోవచ్చు. దానివల్ల మీకు చాలా క్లారిటీ వస్తుంది, మీ సమస్యను ఎంత ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు అర్థమవుతుంది. జయచందర్ గారు కాల్. జయచందర్ గారు, హలో. హలో, నమస్తే జయచందర్ గారు, చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే జయచందర్, చెప్పండి. మేడం, మా బాబుకు పండుగ తీసేసాము. ఓకే, దవడ పండు. దానికి ఈ బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టాలంటే ఎంత అవుతుంది మేడం ఖర్చు? మీ బాబు వయసు ఎంత సార్? 20 సంవత్సరాలు మేడం. 20 సంవత్సరాలు, ఓకే సార్. మీ బాబుకి 20 సంవత్సరాలు, బ్రిడ్జ్ పళ్ళు తీయించకూడదు ఫస్ట్ పాయింట్, పైన పళ్ళు తీయించాల్సిన పరిస్థితులే. మొత్తం పుచ్చిపోయింది మేడం. పుచ్చిపోయింది, సరే, ఓకే సార్. ఇన్ఫెక్ట్ అయిపోయింది, తీయించేశారు. అయితే దాన్ని బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టుకోవచ్చు లేదా ఇంప్లాంట్ పద్ధతిలో పెట్టుకోవచ్చు. కానీ ఆ అబ్బాయి వయసుకి ఇంప్లాంటేషన్ చేయడం కరెక్ట్ అండి, ఎందుకంటే
ఒక పండు పోయినప్పుడు పక్కగా ఉండే ఆరోగ్యమైన పళ్ళని చిన్న బిడ్డ 20 సంవత్సరాల బిడ్డకి ఆరోగ్యంగా ఉండే పళ్ళని గ్రైండ్ చేసి బ్రిడ్జ్ పెట్టడం అనేది అంత అడ్వైజబుల్ కాదు. ఇంప్లాంట్తో ఉండే అడ్వాన్స్మెంట్ ఏంటంటే మన నోట్లో ఉండే అబ్బాయి ఆరోగ్యంగా ఉండే పళ్ళని మనం ముట్టుకోము, అవి హెల్దీగా అలానే ఉంటాయి. ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ చక్కగా పన్ను మళ్ళీ నాటచ్చు మనం, జస్ట్ నాటినట్టే, ఏమాత్రం ఇబ్బంది ఉండదు. వెంటనే మీరు ఇంప్లాంట్ గురించి ఆలోచించేయండి. లేదు మాకు బ్రిడ్జ్ పద్ధతి నేను కంఫర్టబుల్ అనుకుంటే ఎస్, డెఫినెట్గా బ్రిడ్జ్ పద్ధతిలో కూడా చేయించుకోవచ్చు, అదేం తప్పు అని నేను చెప్పను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారో నాకు తెలియదు సార్. ఒకసారి మీ బాబుతో పాటు మీరు కూడా దగ్గరగా ఉండే పార్దరెంటల్ బ్రాంచ్కి రండి, ఒక ఎక్స్రే తీయించుకోండి. డాక్టర్ గారు మీకు అడ్వైస్ చెప్తారు, మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తారు, అందులో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని చేయించుకోండి. ఏదైనా కూడా చాలా బెటర్గా ఉంటుంది. పిల్లల నోట్లో పళ్ళు లేకుండా ఉండడం అనేది మటుకు డెఫినెట్గా కరెక్ట్ కాదు. ఈ ఇంప్లాంట్స్ పెట్టించుకోవడానికి ఏజ్ లిమిట్ ఏం లేదండి? ఒక అప్పర్ ఏజ్ కానీ లోయర్ ఏజ్ అని అట్లా ఏమి ఉండదా? డెఫినెట్గా లోవర్ ఏజ్ ఉంటుందండి. అంటే 18-19 ఇయర్స్ దాటిన పిల్లలకే మనం ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అనేది సాధ్యపడతా ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ దవడ ఎముకలు ఎదుగుతూ ఉంటాయి, ఎదుగుతున్న దశలో ఇంప్లాంట్స్ వేయడం అనేది మంచిది కాదు. అందుకే అన్నాను 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు కూడా కొన్ని భయాలు ఏర్పడుతున్నాయి పేషెంట్కి. అంటే ఇంప్లాంట్ పెట్టేటప్పుడు బాగా రక్తస్రావం అవుతుందా, లేదా బాగా పెయిన్ఫుల్ ప్రొసీజరా, బాగా వాపు ఉంటుందా, ఇది పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పొద్దున్న కూడా ఒక పేషెంట్ నన్ను అడిగారు, మేడం ఇంప్లాంట్స్ పెట్టుకుంటున్నాను సరే ఆఫీస్కి ఎన్ని రోజులు నేను లీవ్ తీసుకోవాలి అని అడిగారు నన్ను. సో డౌట్స్ అలాంటిది ఏమి లేదండి. నేను పేషెంట్కి వెంటనే క్లారిఫై చేశాను, మీకు ఎటువంటి పెయిన్ ఉండదు, చక్కటి టాబ్లెట్స్ ఇస్తారు, పెయిన్ కంట్రోల్లో ఉంటుంది, ఒక్క చుక్క నెత్తురు రాదు, నోట్లో ఒక కుట్ట కూడా పడదు, చాలా మినిమల్ డిస్కంఫర్ట్తో ఇంప్లాంట్ పెట్టడం, అచ్చులు తీసుకోవడం, మరుసటి రోజు అపాయింట్మెంట్ ఇస్తారు, చక్కగా పళ్ళు పెట్టడం లాంటి జరుగుతుంది. ఒక్కరోజు కూడా మీరు ఆఫీస్ లీవ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పార్దరంటల్లో ప్రత్యేకంగా మీ కంఫర్టబుల్ టైమింగ్స్లోనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఈవినింగ్ అంటే ఈవినింగ్ రావచ్చు, మార్నింగ్ అంటే మార్నింగ్ రావచ్చు, సండే అంటే సండే రావచ్చు, సాటర్డే అంటే సాటర్డే రావచ్చు. ఎందుకంటే 7 డేస్ వర్క్ చేస్తారు, అన్ని టైమింగ్స్లోని స్పెషలిస్టులు అనేవాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు. సో స్పెషలిస్టుల కోసం మీ వెయిట్ చేస్తూ మీ టైమింగ్స్ని మార్చుకోకర్లేదు. స్పెషలిస్టులు రావాలి అని ఏదో ఒక రోజు మీరు ఆఫీస్కి లీవ్ పెట్టడం అలాంటివి చేయనవసరం లేదు. చాలా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ టైమింగ్స్ కానీ స్పెషలిస్టులు అందరూ మీకు అవైలబిలిటీలో ఉండడం కానీ జరుగుతుంది. రాజేశ్వరి గారు కాల్. రాజేశ్వరి గారు, హలో మేడం. నమస్తే రాజేశ్వరి గారు, చెప్పండి. హలో మేడం. హలో మేడం, నమస్తే. హలో మేడం. నమస్తే రాజేశ్వరి, చెప్పండి. మేడం ఒక 10 ఇయర్స్ బ్యాక్ మూడు దంతం తీయించుకున్నాం మేడం, మధ్యలోని అటు సైడ్ ఈ సైడ్ పొల్లు ఉన్నాయి. 10 ఇయర్స్ అయిపోయింది మేడం, కానీ బట్ ఏంటంటే ఆ సైడ్ పొల్లు ఈ సైడ్ పొల్లు గ్యాప్ వల్ల రెండు దగ్గర కొట్టేస్తున్నాయి మేడం. ఇవ్వండి మేడం. అది పన్ను పెట్టించుకోవాల్సిన దగ్గర ఏమో గ్యాప్ తక్కువగా ఉంది మేడం, రాజేశ్వరి గారు టైంకి మీరు చెప్పే కంప్లైంట్స్ అన్ని కూడా నిర్లక్ష్యం వల్ల వచ్చినవి. మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం లేట్ చేశారు దానివల్ల, అమ్మా అవన్నీ కూడా సెట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ గ్యాప్ ఏదైతే గ్యాప్ క్లోజ్ అయిపోయింది అంటున్నారో ఆ గ్యాప్ని మళ్ళీ క్రియేట్ చేయొచ్చు, ఆ పక్క పళ్ళని అడ్జస్ట్ చేస్తూ అక్కడ మళ్ళీ ఆ గ్యాప్లోనే ఇంప్లాంట్ పెట్టి కానీ బ్రిడ్జ్ పద్ధతుల్లో కానీ ఎలాగోలా పళ్ళు పెట్టచ్చు. అలాగే ముందర పళ్ళు గ్యాప్లు వచ్చేసాయి అంటున్నారు, వాటిని కూడా చక్కగా క్లోజ్ చేసుకోవచ్చు. దానికి తగిన స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్స్ ఉంటాయి, మీరు అవన్నీ కరెక్ట్ చేసుకోవాలంటే చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అశ్రద్ధ చేయడం మటుకు డెఫినెట్గా తప్పే. మీరు ఒకసారి దగ్గరగా, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నాకు తెలియదు, మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక్కసారి వెళ్ళండి. స్క్రీన్ మీద నెంబర్ 4142000 అనే నెంబర్ పార్దరెంటల్ బ్రాంచెస్ అన్నింటినీ కనెక్ట్ చేస్తుంది. మీ ఇంటి దగ్గరలోనే 5-10 కిలోమీటర్ల దూరంలో పార్దరెంటల్ బ్రాంచ్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి కలవండి. చాలామంది పళ్ళు పోతే ఎందుకు రీప్లేస్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. దానికి ఎగ్జాంపులే రాజేశ్వరి గారు, వెనక అతను పళ్ళు పోతాయి, సరే ఒక పక్క పన్ను పోయినా ఇంకో పక్క నమిలి తింటున్నాం కదా అన్న ఆలోచనతో చాలామంది అశ్రద్ధ చేస్తారు. నేను రోజుకి 2-3 పేషెంట్లకు కూడా ఇదే ఆన్సర్ తరచుగా చెప్తూ ఉంటాను. చూడండి, ఒక్క పన్ను పోతే ఆ పక్కనుండే పళ్ళన్నీ కూడా ఆ ఖాళీ స్థలంలోకి వంగిపోయి తర్వాత మీరు పళ్ళు పెట్టుకోవాలన్నా పెట్టుకోలేని పరిస్థితి వస్తుంది. పై పన్ను కిందికి జారిపోయి పళ్ళు ఆటోమేటిక్గా వదులైపోతూ ఉంటాయి. మూడో పాయింట్, మనకు పళ్ళు లేని వైపు మనకు నమిలే సామర్థ్యం ఉండదు కాబట్టి, పళ్ళు ఉన్న వైపే ఎక్కువగా నములుతాం కాబట్టి మన పళ్ళు అనేవి ఒక సెట్లా ఉంటుంది. రెండు పక్కల డివైడ్ చేయాల్సిన ప్రెషర్ని మీరు ఒక పక్కే వేసేస్తారు కాబట్టి ఒక పక్క పళ్ళు త్వరగా అరిగిపోతాయి.
మూడో పాయింట్ పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. ఈ ఖాళీ స్థలంలోకి ముందు పళ్ళన్నీ జరిగిపోయి చక్కగా పేర్చినట్టు అందంగా ఉండాల్సిన మీ చిరునవ్వు మొత్తం సందులు వచ్చేసి అందంగా లేనట్టు మీ అందం ఈ చిరునవ్వు అనేది పూర్తిగా పాడైపోతుంది. ఎప్పుడైతే సందులు వచ్చేస్తాయో అక్కడంతా ఆహారం ఇరికి చిగుళ్ళు వ్యాధులు రావడం, నోరు దుర్వాసన రావడం లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక్క పన్ను పెట్టుకోకపోవడం వల్ల, రెండు పళ్ళు ఒకటి లేదా రెండు పళ్ళు రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల నోట్లో ఉండే పళ్ళ సెట్ అంతా కదిలిపోవడానికి, మీ చిరునవ్వు పాడైపోవడానికి, చిగుళ్ళ వ్యాధులు రావడానికి, పక్క పళ్ళు అరిగిపోవడానికి మీకు మీరే కారణం. అందుకే డెఫినెట్గా పన్ను పోతే వెంటనే పన్ను రీప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అస్సలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల ఒక్క పన్ను రీప్లేస్ చేసుకుంటే అక్కడితో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేకపోతే ఒక రెండు మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో మొత్తం నోట్లో ఉండే పళ్ళన్నిటికీ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎక్కువ సెట్టింగ్స్, ఎక్కువ విజిట్స్, బై ద డీఫాల్ట్ ఎక్కువ ఖర్చు కూడా. సో మన ఖర్చుని మన చేతులారా మనమే పెంచుకుంటున్నాం. ఇంకొక హెసిటేషన్ ఏముంటుందంటే, చిన్న వయసులోనే మరి 30s 40s ఆ ఏజ్లో డెంటల్ ఇంప్లాంట్ పెట్టించుకోవాల్సి వస్తే మళ్ళీ వితిన్ 15-20 ఇయర్స్లో ఇంకోసారి పెట్టించుకోవాల్సి వస్తుందని, ఇతర దంతాలతో సరిగ్గా మ్యాచ్ అవ్వకుండా అన్నేచురల్గా కనిపిస్తాయని కూడా భయపడుతుంటారు. లేదండి, డెఫినెట్గా చాలామందిలో ఈ అపోహ కనపడుతుంది. డెంటల్ ఇంప్లాంట్స్తో ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్, దాంట్లో ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి ఒకటి. రెండోది, అది మ్యాక్సిమం 90-95% సక్సెస్ రేట్తో పార్ద డెంటల్ 76 బ్రాంచుల్లో కూడా వేలాది సంఖ్యలో డెంటల్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తూ ఉన్నాం. సక్సెస్ఫుల్గా పేషెంట్లు కంఫర్టబుల్గా ఉన్నారు. ఓకే, మూడోది ఏంటంటే మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి, మ్యాచ్ కాదు అనేది అపోహ మాత్రమే. మన పెట్టుడు పళ్ళు మన పక్క పళ్ళతో ఇంచుమించు కలిసిపోతాయి. దానికి కూడా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అది కూడా జిర్కోనియం అనే మెటీరియల్ ఉంది. మెటల్ సిరామిక్లోనే ఇంకొక అడ్వాన్స్డ్ గైడెడ్ షేడ్స్ ఉన్నాయి. సో అందులో కూడా మనకి ఏమి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎవరైనా కూడా కంఫర్టబుల్గా ఇంప్లాంట్స్ పెట్టుకోవాలి అంటే పెట్టించుకోవచ్చు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. డెంటల్ ఇండస్ట్రీలోనే, డెంటల్ ట్రీట్మెంట్స్లోనే ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్స్ అని చెప్పొచ్చు. ఇటు డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినా, అటు పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినా కూడా. సో 30-40 ఇయర్సే కాదు, నేను చూసే రోజు పేషెంట్లో 60 ఇయర్స్ దాటిన పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు వాడే పళ్ళ సెట్లు తీసేసి పక్కన పడేసి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. నా దగ్గరికి ఒకళ్ళ సహాయంతో వచ్చి పళ్ళు పెట్టించుకున్న వాళ్ళు 2 నెలల తర్వాత చెకప్కి నడుచుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే పళ్ళు పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఆహారం ఇంటేక్ అనేది మారుతుంది, న్యూట్రిషన్ మారుతుంది, హెల్త్ డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవ్వడం, నమిలి తినడం వల్ల వాళ్ళ అపియరెన్స్లో ఇంప్రూవ్ రావడం, సడన్గా మొహం మీద ముడతలన్నీ పోయి యంగర్ అపియరెన్స్ కనిపించడం, ఇలాంటివన్నీ కనపడతాయి. సో ఇంప్లాంట్ పళ్ళు పోతే పళ్ళు రీప్లేస్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ. అందులో కూడా ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం అనేది ఇంకొంచెం హెల్దీ ఆప్షన్ అని డెఫినెట్గా చెప్పచ్చు. షేక్ గారు కాల్ చేద్దామండి. షేక్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి. హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, నమస్తే సార్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అది నేను ఆర్సిటి 3 సంవత్సరాల క్రితం చేపించుకున్నానండి. ఓకే, అది ఆ క్యాప్ వేశారండి, అదే క్యాప్ ఇప్పుడు కొంచెం అరిగిపోయింది. అదే క్యాప్ వాడమంటారా లేకపోతే మార్చాలండి అదేమన్నా? ఓకే సార్, ఆ క్యాప్ మీరు కంఫర్టబుల్గా ఉంటే కంటిన్యూ అవ్వచ్చు, ఒకవేళ కంఫర్టబుల్గా లేకపోతే కొత్త క్యాప్ వేయించుకోండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అరిగిపోతుంది అంటే మీ బైటింగ్ ఫోర్సెస్ కరెక్ట్గా లేవు, దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి కొరకడాలు ఏవో చేస్తున్నారని అర్థం. ఒకసారి అది ఏంటో ప్రాబ్లం చూసి దాన్ని కరెక్ట్ చేయించుకుని మళ్ళీ క్యాప్ వేయించుకోండి. అప్పుడు మీకు మళ్ళీ ఊడిపోవడం, ఇలా అరిగిపోవడం లాంటి సమస్యలు ఉండవు. ఈ క్యాప్ అరిగిపోతుంది అంటే పైనుండే సిరామిక్ కోటింగ్ పోయిండి, లోపల మెటల్ ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది సార్. అందుకే ఈ మెటల్ సిరామిక్ అని కాకుండా ఇప్పుడు మెటల్ ఫ్రీ క్యాప్స్ వస్తున్నాయి, అంటే దాన్నే జిర్కోనియం అంటాం అనమాట. అంటే బాగా పలుచుగా ఉంటాయి, లోపల మెటల్ అనేది ఉండదు, వాటికి అరిగిపోవడం తరిగిపోవడం అనేది త్వరగా రాదు. ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అపీరెన్స్ వైజ్ కూడా మన న్యాచురల్ టీత్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. దాన్ని ప్రిఫర్ చేయండి ఒకవేళ మీరు దీంతో ఇబ్బంది పడుతూ ఉంటే. ఒకసారి రండి సార్, వచ్చి కలిస్తే చాలా ఈజీగా ఉంటుంది చెప్పడానికి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అవి కరెక్ట్ చేసుకోవాలన్నా, అలాగే చిరునవ్వు కరెక్ట్ చేసుకోవాలన్నా, అందంగా అవ్వాలన్నా, పళ్ళు పెట్టుకోవాలన్నా, చిగుళ్ళ సమస్యలన్నా, ఏవన్నా కూడా కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఆర్థికపరమైన ఇబ్బందులు చాలామందికి ఉంటాయి. పర్దనెంటర్లో కాన్ఫిడెంట్గా ఎవరు ఎఫోర్డబుల్, ఎవరు నాన్ ఎఫోర్డబుల్ అనే కేటగిరీస్ అసలు లేవు. ఎందుకు లేవు అంటే ఖచ్చితంగా
ప్రతి ఒక్కళ్ళు ట్రీట్మెంట్కి ఎఫర్డబులే, ప్రతి ఒక్కళ్ళు పే చేసి చేయించుకోగలరు అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాము అంటే దానికి కారణం ఒకటేసారి మీరు ఫీజు మొత్తాన్ని పే చేయని అవసరం లేదు. మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఒకటేసారి పే చేయాలంటే వాళ్ళ ఎఫోర్డబిలిటీ, వాళ్ళ పాకెట్లో డబ్బులు ఉంటేనే, వాళ్ళ సమస్య ఉందని తెలిసినా, ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది అని తెలిసినా కూడా డబ్బులు లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇన్ఫెక్షన్ పెరిగినా మందులు వేసుకుంటూనో పెయిన్ కిల్లర్ వాడుతూనో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నేను చూశాను నా ఎక్స్పీరియన్స్లో పేషెంట్లు డబ్బులు లేక వెనక్కి వెళ్ళిపోయి 6 నెలల తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే పేషెంట్లు నేను చూశాను. కానీ ఈ రోజు పార్థరెంటల్ 76 బ్రాంచ్లో కూడా అలా వెనక్కి వెళ్ళిపోయే పేషెంట్ ఒక్కళ్ళు కూడా చూడట్లేదు. అది ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ చేయడం వల్ల, అంటే మీ ఫీజు మొత్తాన్ని ఒకసారి పే చేయకుండా 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు, 18 నెలలుగా డివైడ్ చేసుకుని కంఫర్టబుల్గా పే చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు అనే ఫెసిలిటీ బ్రాంచెస్లో ఉందో పేషెంట్ డబ్బులు లేవు అని వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. దీన్నే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సరీతో కలిసి చేసే బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, 0 ఇంట్రెస్ట్కి ఈ ఫెసిలిటీ ఉంది. ఈ పేపర్స్ పట్టుకుని మీరు ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. ఈ లోన్ అనేది మీకు కేవలం పార్థరెంటల్ ఏ క్లినిక్లో ఉన్నా ఫ్రంట్ ఆఫీస్లోనే కేవలం 5 నిమిషాల్లో శాంక్షన్ అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు లాంటివి ఏమీ ఉండవు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పేషెంట్ చాలా కంఫర్టబుల్గా, చాలా పెద్ద చక్కటి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న పేషెంట్ దగ్గర నుంచి చిన్న పేషెంట్ వరకు కూడా హ్యాపీగా వస్తున్నారు, చూపించుకుంటున్నారు. పే చేసేవాళ్ళు పే చేస్తున్నారు, పే చేయలేని వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు తీసుకుంటున్నారు, నెల్లిగా సంవత్సరం పాటు కట్టుకుంటున్నారు. ఇందులో కూడా ఇంకా అడ్వాన్స్మెంట్కి వెళ్ళాలి అంటే 1 రూపాయి స్కీము. మామూలుగా ఇన్స్టాల్మెంట్లకి ఎంతో కొంత డౌన్ పేమెంట్ ఉంటుంది, అంటే 10,000 రూపాయలు మీ ట్రీట్మెంట్ అయితే 1,000 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఈ 1 రూపాయి స్కీమ్లో అసలు 1 రూపాయి కూడా డౌన్ పేమెంట్ ఉండదు. జస్ట్ 1 రూపీ పెట్టి లాగిన్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు 1,50,000 రూపాయల వరకు. ఆ తర్వాత మెల్లిగా 8 నెలల పాటు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో, అంటే వాయిదాల పద్ధతుల్లో మీరు ఈ డబ్బులు పే చేసుకుని మీ ట్రీట్మెంట్ మటుకు ఏ రోజు మీకు సమస్య ఉందో ఆ రోజు మీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఏ రోజు మీకు సమస్య ఉందో ఆ రోజు మీరు కంఫర్టబుల్గా మీ నొప్పి నుంచి రిలీవ్ అయిపోవచ్చు. మీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం అనేది వెంటనే ఆగిపోతుంది. కానీ మీరు డబ్బులు మటుకు వచ్చే నెల నుంచో ఆ పై వచ్చే నెల నుంచో కంఫర్టబుల్గా పే చేసుకునే పరిస్థితులు పార్థరెంటల్ 76 బ్రాంచుల్లో కూడా ఏర్పాటు చేయబడినవి. ఇది కేవలం పేషెంట్ కంఫర్ట్ లెవెల్ కోసమే, పేషెంట్లు ఎవరూ కూడా డబ్బులు లేవనే ఇబ్బందితో ఇన్ఫెక్షన్స్ పెరిగిపోకుండా ఉండకుండా ఉండడం కోసమే. అలాగే ప్రతి ఒక్కరికి కూడా స్పెషాలిటీ ట్రీట్మెంట్ కానీ, క్వాలిటీ ట్రీట్మెంట్ కానీ, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ జేబులో డబ్బులున్నా లేకపోయినా కూడా చేసేసుకుని స్టార్ట్ చేసుకునే అవకాశం కల్పించాలనే పార్థరెంటల్ ఈ బజాజ్ ఫిన్సరీతో కలిసి ఈ ఇన్స్టాల్మెంట్ స్కీమ్ అనేది, ఇన్స్టాల్మెంట్లో ఫీజులు పే చేసుకోవడం, ఇది 1 రూపాయితో ఫీజులు పే చేసుకోవడం లాంటివి ఏర్పాటు చేయబడింది. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా 4142000 అనే నెంబర్కి కనెక్ట్ అయ్యి మీరు మాట్లాడచ్చు. అక్కడ కూడా స్పెషలిస్ట్ ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా అదే నెంబరు. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, బెంగళూరులో కానీ 13 బ్రాంచ్లు ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ని కూడా కనెక్ట్ చేసేది 4142000 నెంబర్. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, ఆ టెక్నాలజీలో వచ్చిన అడ్వాన్సెస్ గురించి తెలియజేస్తూ, అండ్ అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి బజాజ్ ఫిన్సర్ 1 రూపాయి సర్వీస్ గురించి, అండ్ మీ 76 బ్రాంచెస్లో ఈ స్పెషాలిటీ అండ్ ఆ సర్వీసెస్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. వెల్కమ్.